విశాఖ విమ్స్ హాస్పిటల్లో ఘోరంగా ఉందని, సరిగా ఎవరు పట్టించుకోవడం లేదని కరోనా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా వెళ్లేలా చూడాలని కోరుతున్నారు. సార్, పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆవిడ పడిపోయి చాలాసేపటి నుంచి కొట్టుకుంటుంది. ఇప్పుడు మేమే వచ్చి ఆ స్వచ్ఛందంగా లేపుతాం. మా పరిస్థితి కాదు సార్, అసలు కనీసం పట్టించుకోవడానికి కూడా ఎవరు లేరండి. అసలు వార్డులోని పట్టించుకోవడానికి ఎంత మంది పేషెంట్స్ ఉన్నారో ఒక్కరిని పట్టించుకోవడానికి ఎవరు లేరండి. ఇక్కడ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయండి విమ్స్ హాస్పిటల్లో. మనుషుల్ని చూడడానికి స్టాఫ్ నర్స్ కానీ ఎవరు లేరండి. ఎవరైనా చచ్చిపోతే ఆ బెడ్ తిరిగేసి మళ్ళీ ఇస్తున్నారు తప్ప శానిటేషన్ చేయడం కానీ ఏమి చేయడం కానీ ఏంటి లేవండి. ఒక బెడ్షీట్ కాదు కదా, ఏమీ లేదు. ఆ బాత్రూమ్స్ చూస్తే అంత వరస్ట్గా ఉన్నాయి చూడండి. అది కొంచెం ఎవరికైనా తీసుకెళ్ళండి సార్. ఇవి విమ్స్ హాస్పిటల్లో నేను ఉన్నానండి. నేను కరోనా పేషెంట్ని. నేను నైట్ ఒక ఆయన ఇక్కడికి వచ్చి అరిచి నా బెడ్ అదండి, నా బెడ్ అది. నేను నైట్ ఇక్కడ ఒక ఆయన వచ్చి అరిచి పడి చచ్చిపోయాడండి. ఏ డాక్టరు ఏ నర్సు ఎవ్వరూ లేరండి. ఇక్కడ ఫుల్ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి కానీ ఎవ్వరూ లేరండి పట్టించుకోవడానికి. అసలు అలాంటప్పుడు ఎందుకండి పేషెంట్స్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ ప్యానల్తో ఆడుకోవడం? చాలా బాధగా ఉందండి. పిల్లలు ఉన్నారండి నాకు కూడాను. ఇంటికి వెళ్తానో లేదో భయంగా ఉందండి. ఏంటండి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం ఇంత అవసరం అండి? ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. మీకు ఫోటో షేర్ చేస్తాను. నైట్ ఆయన పరిగెట్టుకు వచ్చి ఇక్కడ పడి చచ్చిపోయారండి బెడ్ మీద ఉంచి. ఇప్పుడు ఒక ఆవిడ ఇద్దరు పడిపోయి ఉన్నారు బెడ్ మీద. అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదండి. బెడ్ మీద పడిపోయి ఉంది ఆవిడ. పేషెంట్ని ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదండి. ఏదో అప్పుడప్పుడు వచ్చి మెడిసిన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు తప్ప అసలు కేరింగ్ ఏమీ చూడట్లేదండి. ఆ చచ్చిపోయిన బెడ్డే శానిటేషన్ చేసుకోకుండా మళ్ళీ ఇంకా కొత్త పేషెంట్కి ఇచ్చేస్తున్నారండి. అదే ఒక బెడ్షీట్ ఇవ్వట్లేదు. వాష్రూమ్కి వెళ్తే అక్కడ చెప్పలేదండి. ఇంకా అలాంటప్పుడు ఇంకెందుకండి ఇక్కడ హాస్పిటల్? జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంటారు కదండి ఎవరికి కరోనా ఇబ్బంది లేదండి. హాస్పిటల్కి వస్తే చచ్చిపోతారండి కరోనా వచ్చిన ధైర్యం కన్నా హాస్పిటల్ చూసి చచ్చిపోతున్నారు సార్.